हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनमु चला फास्ट चला टेस्टी अनेटुवंटि स्वीट रेसिपी ओटी तैयार चेसुकुंदाम। चूस्तुन्नारु कदा अला तैयार चेसुकुन्नटुवंटि स्वीट रेसिपी इदी। फस्ट मनमु स्टव वेलिगिंचुकोनि पैन पेट्टुकुंदाम। इंदुलो ओक कप्पु वरकु तेल्ल नुव्वुलु वेसुकुंदाम। వీటిని దోరగా వేపుకోవాలి। మనకి స్టవ్ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి। మనకి కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది। ఇప్పుడు మనము స్టవ్ ఆపుకుందాం। మనకి ఇవి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాము। मन की इला पौडर लागा मिक्सी पट्टुकोवाली। इप्पुडु मरोसारी स्टव वेलिगिंचुकोनी पैन पेट्टुकोनी इंदुलो रेंडु कप्पुल वरकु मिल्क पोसुकुंदाम। मन की ई मिल्क अनेदि बागा बाइल अव्वाली। इला बाइल अयिन तर्वात ओक कप्पु शुगर वेसुकुंदाम। मन की शुगर अने मत्तम बागा करगाली। करगे अंतवरकु इला लो फ्लेम लो पेट्टुकोनी मिक्स चेसुकुंटू उंडाली। मन की शुगर अने करिगिन तर्वात इंदुलो ओक मुप्पाव कप्पु एंडुकोब्बरी पोड़ी वेसुकुंदाम। दीन्नी कूडा बागा मिक्स चेसुकोवाली। ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, ఆ నువ్వుల పొడి ఇందులో వేసుకుందాం। దీనిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। వండలనేది లేకుండా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం। నెయ్యి అనేది ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు, వేసుకోవాలనే ఏం లేదు। దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా మనకి దగ్గరికి వస్తుంది। ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఇది చాలా దగ్గరికి వస్తుంది। మనకి ఎంత వరకు రావాలి అంటే పాన్ కి అంటుకోకుండా ఉండేంత వరకు రావాలి। మనకి పాన్ కి అంటుకోవట్లేదు, మనకి ఇది రెడీ అయ్యింది। ఇప్పుడు మనము కొద్దిగా పిండి తీసుకొని చెక్ చేసుకుందాం రెడీ అయిందా లేదా అనేది। ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఉండలా చేసినట్లయితే మనకి ఉండ అవుతుంది। చూశారు కదా ఇలా ఉండ అవుతుంది। ఇలా ఉండైనప్పుడు మనకి పిండి స్వీట్ అనేది రెడీ అయినట్టు। ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం। ఇలా స్టవ్ ఆపుకొని మనకి ఇది కూల్ అయిన తర్వాత మరొకసారి ఒక 2 మినిట్స్ వరకు దీనిని బాగా మిక్స్ చేసుకుందాం। చూస్తున్నారు కదా మనకి ఆయిల్ ఆయిల్ అలా తగులుతుంది, ఎందుకంటే నువ్వులు ఎండుకొబ్బరి అనేది ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ లాగా అనిపిస్తుంది। ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని స్వీట్ తయారు చేసుకుందాం। చూశారు కదా చాలా టేస్టీ అయినటువంటి ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ। మీరు తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి। మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి। చాలా టేస్టీ అయిన హెల్తీ అయినటువంటి రెసిపీ ఇది। నువ్వులు ఎండుకొబ్బరి ఇవన్నీ కూడా చాలా హెల్త్ కి మంచివి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।